శ్రీకాకుళం జిల్లా మున్సిపాలిటీలో 5వ విడత ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైద్యులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. కరోనా పరిస్థితుల కారణంగా వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు వ్యక్తిగతంగా పూర్తి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 206 కేసులు ఉన్నాయి. వాటిలో 8 కేసులు మినహా, మిగిలిన కేసులు బయట నుంచి వచ్చిన వారన్నారు. మరలా కఠిన లాక్డౌన్ వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించడంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. రానున్న 3 నెలలు బాగా పనిచేస్తే కరోనా నుండి బయటపడే అవకాశముందన్నారు. అత్యధికంగా క్వారంటైన్ ను నిర్వహిస్తున్న జిల్లా మనదేనని చెప్పారు. 6,000 మందిని వ్యక్తిగత క్వారంటైన్ లో పెట్టి నిర్వహిస్తున్న జిల్లా శ్రీకాకుళమని తెలిపారు జయనివాస్. స్వీయ నియంత్రణ పాటించి మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జయనివాస్ సూచించారు. మాస్కులు ధరించని వారిపై అపరాధ రుసుము విధించాలన్నారు. అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా హెల్త్ సిబ్బంది మరి డాక్టర్స్ అందరికి కూడా ఆయన ఒక కలెక్టర్ సీసీ అండి. మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సిబ్బంది అందరికి కూడా మన రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గారు ఆదేశాల మేరకు వారందరూ కూడా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీమతి నీలం సాని గారు ఒక 10 సూచనలు ప్రతి హెల్త్ సిబ్బంది అందరికి కూడా అందచేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ కరోనాల్లో వల్ల జరుగుతున్న మరణాలు తగ్గించడానికి అక్కడ ప్రతి వార్డులో ఉన్నటువంటి ఎవరైతే ముసలి వాళ్ళు అదేవిధంగా కోమార్బిడ్ కేసెస్ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా గుర్తింపు చేసుకుంటూ అక్కడ వాళ్ళు సర్వే చేస్తూ ఏఎన్ఎం ఆశ అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ అందరు కూడా శానిటేషన్ సెక్రటరీ అందరు కూడా దాన్ని గుర్తింపు చేసుకుంటూ ఆ జాబితాని రెడీ చేసి పెట్టుకుంటూ ప్రతి వారం వాళ్ళని వెళ్ళి టెస్ట్ చేస్తూ వాళ్ళకి ఏమైనా సింప్టమ్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళకి మానిటర్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని మేరకు అది ఏ రకంగా చేయాలని చెప్పి ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ సిబ్బందికి అదేవిధంగా డాక్టర్స్కి కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది. జిల్లాలో ఇప్పుడు దాకా 206 కేసెస్లు నమోదై ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజల్ని కోరుకున్నది ఏమిటంటే ఇప్పుడు చాలా చాలా అప్రమత్తంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ట్రైన్ నుంచి పబ్లిక్ వస్తున్నారు అండ్ ఎవరికి మన అదేవిధంగా ఈవెన్ ఫ్లైట్లో వస్తున్నారు, బస్సులో వస్తున్నారు. సో ఇది వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి మనకు. అందువల్ల ఎవరెవరు స్వీయ నియంత్రణ, ఎవరెవరు మనం సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తున్నారో దానివల్లనే ఇది మనకి కట్టడిలో వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పబ్లిక్ని కోరుకున్నది తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉండండి. 16 రోజులు మీరు కనుక మీరు ఇంట్లో ఉండిపోతే అసలు ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ మీరు కనుక హోమ్ క్వారంటైన్ ఉన్నవాళ్ళు మీరు అది ఆ పీరియడ్లో ఏవైతే స్టాంప్ చేసిన వాళ్ళు బయట తిరిగితే మరి వాళ్ళపైన ఖచ్చితంగా కేసు బుక్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.
నిన్నమొన్న జరిగిన వాళ్ళందరి పైన కూడా కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ అలాగే సామాజిక ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాస్క్ వేసుకుంటే బయట రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్. అందరూ కూడా సహకరించి ఈ కరోనా కట్టడి మన కార్యక్రమంలో అందరూ కూడా మాకు సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.